ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయ క్షేత్రానికి వరలక్ష్మి వ్రత శోభ సంతరించుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురంలో పాదగయ క్షేత్రానికి వరలక్ష్మి వ్రత శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొనేందుకు మహిళా భక్తజనం పోటెత్తారు. పూజలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించారు. అష్టాదశ శక్తి పీఠాల్లో దశమ శక్తి పీఠాది దేవతగా ఉన్న పురోహితిక అమ్మవారు, రాజరాజేశ్వరీదేవి స్వయంభూవులైన కుకుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వాముల సన్నిధిలో ఏర్పాటు చేసిన ఈ సామూహిక వ్రతాలకు విశేష ప్రాచుర్యం ఉండడంతో మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 5:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 5 విడతలుగా ఈ వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య శ్రావణ లక్ష్మికి పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యే దొరబాబు, అన్నపూర్ణ దంపతుల చేతుల మీదుగా మహిళా భక్తులకు కొబ్బరికాయ, గాజులు, పసుపు, కుంకుమ, అరటి పండ్లు, పువ్వులు తదితర పూజా సామాగ్రిని చీరా రవిక వరలక్ష్మి రూపును ఉచితంగా అందజేశారు. ఎమ్మెల్యే పెండం దొరబాబు, అన్నపూర్ణ దంపతులతో పాటు 6,000 మందికి పైగా మహిళలు ఈ వ్రత కార్యక్రమంలో పాల్గొని శ్రావణ శుక్రవార వ్రత పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. పూజ అనంతరం చక్ర పొంగలి, పులిహోర, ప్రసాదం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొరబాబుతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ ఆగంటి ప్రభాకర్రావు, ఇతర సభ్యులు, కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెండెం రఘు, పెండెం దేవి స్రవంతి, శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థాన చైర్మన్ రెడ్డెం జనార్దన్, మొగలి రవికుమార్, ఆలయ పాలకవర్గ కమిటీ సభ్యులు దంగేటి ఆదినారాయణ, గ్రంథి గణేష్, కుసిరెడ్డి సత్యనారాయణ, పల్లా విజయకుమారి, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, బండి శారద, బత్తిన వరలక్ష్మి, వడిశెట్టి గాయత్రి, కోట శ్రీరామచంద్రమూర్తి, శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఈఓ సౌజన్య ప్రభాకర్, బాలిపల్లి రాంబాబు, బొజ్జా దొరబాబు, ముమ్మిడి శ్రీనివాస్, కరి దుర్గాప్రసాద్, నడిగట్ల చింతలరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మరొక శ్రీపాద వల్లభ టెంపుల్ చైర్మన్ అయినటువంటి రెడ్డెం జనార్దన్ రావు గారు, అలాగే వారి సిబ్బంది ఈవో గారు, సౌజన్య గారు, శ్రీనివాస్ గారు అందరి పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ గారు, వారి యొక్క సిబ్బంది శానిటేషన్కి, అలాగే పోలీస్ సిబ్బంది అందరూ కూడా సమిష్టిగా కరెంటు అన్నీ కూడా ప్రజలకి, సామాన్య భక్తులకి, ఏ భక్తులకి కూడా ఇబ్బంది కలిగిన వాతావరణంలో ఈ రోజున శ్రావణ శుక్రవార పూజా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికీ ఫస్ట్ బ్యాచ్ 1,300 మందికి జరిగింది. ఈ బ్యాచ్లో మరొక 1,300 మందికి, అలాగా 5 బ్యాచ్ల వరకు ఈ రోజున ఈ పూజా కార్యక్రమం అందరికీ కూడా సేరా జాకెట్టు, పూజా సామాగ్రి శ్రీపాద వల్లభ టెంపుల్ ఆధ్వర్యంలో జాకెట్ తీస్తూ ఈ కుకుటేశ్వర స్వామి ఆలయం నుంచి పూజా సామాగ్రి, అలాగే సారీస్ మా దంపతుల తరపున అక్క చెల్లెమ్మలందరికీ కూడా అందరి భవిష్యత్తు బాగుండాలి, ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక అన్నగా వారందరికీ కూడా శ్రావణ శుక్రవారానికి అందరికీ కూడా చేర్లిచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం గతంలో జరిగింది. మళ్ళా కరోనా వలన చేయలేకపోయాం, మళ్ళా ఈ సంవత్సరం చేయడం జరిగింది. ఆ భగవంతుడు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం నన్ను 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి ఘనత ఇక్కడ ప్రజానీకంది. వారందరి భవిష్యత్తు జీవితం బాగుండాలనే దృక్పథంతో ఈ రోజున ఆ దేవుడి ఆశీస్సులు వారందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయడానికి